అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల రెండవ తారీకు బుధవారం రెండు వేల ఇరవై ఒకటి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినలో ఈ విధంగా మనకొరకు వ్రాయబడి ఉన్నది నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము జ్ఞానేన సలోమును యజమానులను ఉద్దేశించి ఈ మాట జ్ఞాపకం చేశాడు నీ పనివాడు నిన్ను శపించుటకు నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ పెట్టద్దు అని అంటే దాని అర్థం ఏంటని అంటే కొంతమంది యజమానులు తమ కింద పనిచేసేటువంటి వారి విషయంలో చెప్పుడు మాటలు వింటారు అలా విన్నప్పుడు అతడు యజమానుని శపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే యజమాని చెప్పుడు కొంటి మాటలు వినటం వలన ఆ యొక్క దాసునికి ఎంతో బాధ కలుగుతుంది దానివలన నిజం తెలియకుండా నా యజమానుడు నన్ను ఈ విధంగా మాట్లాడాడు లేకపోతే ఆ మాటలు విని నన్ను ఈ విధంగా నమ్ముతున్నాడు అని చెప్పి ఆ యొక్క పనివాడు యజమానుని శపించే ప్రమాదం ఉంది అందువలన ఎప్పుడు కూడా యజమానుడు పనివాని విషయంలో చెప్పుడు మాటలు వినకూడదు అనే విషయాన్ని జ్ఞానైన సులోమన్ తెలియజేస్తున్నాడు ఈ మాటను బట్టి మనం కూడా ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి మనం కూడా ఎవరైనా ఇతరులు చెప్పుడు కొంటి మాటలు చెప్తుంటే అది వినకూడదు అది వాస్తవమా కాదని తెలుసుకోవాలి లేకపోతే వారి శాపాలకి మనం కూడా గురయ్యే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని గుర్తించండి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామన వందనాలు మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్న వారిని దీవించండి స్వదేశంలో వారిని దీవించి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యాన్ని ఇచ్చారు కరోనా వైరస్ నుండి అందరినీ విడిపించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి గాడ్ బ్లెస్ యుల్ దేవుడు మిమ్మల్ని గాక